హలో యూస్ నమస్కారం ఇప్పుడు వచ్చే సెప్టెంబర్ మాసఫలాలు మాసఫలాల గురించి విడుదలతోటి ప్రతి రాశి గురించి తెలుసుకుందాం నమస్కారం సార్ శ్రీమాత్రయ నమః సార్ సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశుల వారికి జాతకృతి ఎలా ఉండబోతుంది తప్పకుండా అండి దానికంటే ముందుగా ఓం మహాగణాధిపతయ్యే నమ గృ నమం శ్రీమాత్రయ నమః పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరి ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్తస్ నిస్సృతే వాణీ జనుహకన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితీం ద్రుతపాషాంకుశపుష్పవాణచాపాం అనిమాదిరావృతం మయూకై అహమిత్యే విభావే భవానీ నమః ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి ఇప్పుడు ఈ సెప్టెంబర్ మాసంలో ముందుగా అసలు గ్రహస్థితి గోచార గ్రహస్థితి ఎలా ఉంది విషయం మనం తెలుసుకోవాలి ఎందుకంటే గోచార గ్రహాలను బట్టి మనకి ఈ గోచార ఫలితాలు వస్తూ ఉంటాయి ఆ రకంగా చూసుకున్నట్లయితే మనకి మేషంలో రాహు సంచరిస్తున్నాడు వృషభ రాశిలోకి కుజుడు మనకి మకరంలో వక్కరించని మీనంలో వక్కరించిన గురువు ఉన్నాడు అలా అదేవిధంగా సప్తమంలో ఎప్పుడైతే లగ్నంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో మేషంలో త్వరలో కేతువు మరియు సింహరాశిలో ఉన్నటువంటి రవి శుక్రుల్లో రవేమో పదిహేడో తేదీ నుంచి కన్యలోకి మారుతున్నాడు శుక్రుడు ఏంటంటే సింహరాశిలో ఉన్నటువంటి శుక్రుడు అతను కూడా ఇరవై ఏడవ తేదీ ఇరవై ఐదో తేదీ నుంచి కన్యారాశిలోకి మారిపోతున్నాడు ఫస్ట్ రెండవ తేదీకి కర్కాటక నుంచి సింహంలోకి సింహం నుంచి ఇరవై ఐదో తేదీ కన్యలోకి మారుతున్నాడు అదేవిధంగా బుధుడు ఉన్నాడు మనకి అంటే కొన్ని రోజులు స్ట్రైట్గా ఉండి దాని తర్వాత వక్రీస్తున్నాడు కన్యారాశిలో అంటే ఈ యొక్క గ్రహస్థితి బయట ఉన్నటువంటి కాలాన్ని ఎలాగా నిర్ధారిస్తుంది అనే విషయాలు మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ద్వాదశ రాశులు వారందరికీ కూడా ఆ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము మరియు అమ్మవారి యొక్క అనుగ్రహం పూర్తిగా కలగాలని చెప్పి కోరుకుంటూ మొదలు పెడతాం ముందుగా మేషరాశి వారికి రీత్యా కండిషన్ ఎలా ఉండబోతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి మేషరాశి వారికి రాశిలో రాహు సంచారం జరుగుతుంది రాశ్యాధిపతి రెండులో ఉన్నాడు సో ఎప్పుడైతే సెకండ్ హౌస్లో ఉన్నాడో అతని కండిషన్ పూర్తిగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటిది నేను ఎలాగ దాన్ని అధిగమించాలనేటువంటి దాంట్లో ఎక్కువగా ఉంటారు వీళ్ళు దానిలో సఫలీకృతం కూడా అవుతారని చెప్పి మనం చెప్పుకోవచ్చు కాకపోతే ఏంటంటే రాశిలో ఎప్పుడైతే రాహు ఉన్నాడో కొంచెం తెలియని అపోహలు ఏదో జరగబోతుందేమో ఊహ ఎక్కువగా ఉంటూ ఉంటుంది వీళ్ళకి అలాగే మనీ సంబంధించిన విషయాలు ఎలా ఉండబోతుంది సార్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ వీళ్ళకి రాజకీయ పరంగా క్రియేటివ్ రిలేటెడ్గా అండ్ మొదటి ఫస్ట్ వీక్లో ఏంటంటే కొంచెం ఏదైనా అసర్ట్స్ మూలంగా మనకి చూడండి మనకి ఏదైనా ఒక కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాటి మూలంగా ఫస్ట్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉంది దాని తర్వాత అంతా కూడా ఏంటంటే క్రియేటివ్ అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ సంబంధించిన టీచింగ్ రిలేటెడ్ సంబంధించిన వీటి మూలంగా వచ్చేటువంటి యోగాలు అధికంగా కనిపిస్తున్నాయి ప్రాపర్టీ అండ్ రైతులకి ఎడ్యుకేషన్ విషయంలో ఎలా ఉండబోతుంది సార్ ప్రాపర్టీ విషయంలోని రైతులకి మరి పిల్లలకి ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే ప్రాపర్టీ విషయంలో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నెలలో పర్టికులర్గా చంద్రుడి యొక్క స్థితిని స్థానం మీద ఉన్నటువంటి గురువు యొక్క స్థితిని వీటిని గమనించినట్లయితే కొంచెం ప్రాపర్టీ విషయంలో ప్రాపర్టీ తీసుకునే విషయంలో కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ మొదలుపెట్టే విషయంలో కానీ కాస్త చూసి ప్రారంభించాలనేటువంటి సూచన కనిపిస్తుంది ఇక్కడ అలాగే రైతులు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి మేషరాశి రైతులు పర్టికులర్గా అంటే కొన్ని కొన్ని తప్పిదాలు జరగడం వల్ల వాళ్ళు పాపం తీవ్రంగా నష్టపోతుంటారు అందుకని కాస్త జాగ్రత్తగా చూ ఉండాలి ఈ చిల్డ్రన్ కూడా ఏంటంటే ఈ గ్రహస్థితి ఎప్పుడైతే మనకి పన్నెండవ స్థానంలో ఉన్న గురువు చతుర్థాన్ని చూస్తుండాల్సింది కానీ వక్రించేసరికి దాని దృష్టి సగము సగంగా పడుతూ ఉంటుంది అందుకని ఏంటంటే చేస్తున్న కోర్సెస్ మార్చుకోవడం కానీ ఇంకోటి ఏదో మార్చుకోవాలనే భావనలో కానీ ఉంటూ ఉంటారు వీళ్ళు అలాగే మేసరాశి వారికి మ్యారిటల్ లైఫ్ ఎలా ఉండబోతుంది సార్ మ్యారిటల్ లైఫ్ మ్యారేజ్ సంబంధించిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే ఇన్ని రోజుల నుంచి మనకి సప్తమంలో కేతువు నాడు ఇప్పటికీ అక్కడే ఉన్నాడు కాకపోతే కాస్త గురువు వక్రగతి మాత్రం ఇన్ని రోజుల నుంచి ఉన్నటువంటి కొంత ఇబ్బందిని తగ్గిస్తాడు మేషరాశి వారికి కొంచెం అనుకూలత లేదనుకునేటువంటి విషయాలు కాస్త అనుకూలంగా ఇస్తాడు అలాగా కొత్తగా వివాహం చేసుకోబోయే వారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది గురువు వక్రగతి వల్ల అదేవిధంగా వివాహంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ జరుగుతుంటాయి చూసారా వారికి కొంతవరకు ఆ డిస్టర్బెన్సెస్ తగ్గి అనుకూలత అనేటువంటిది ఏర్పడుతుంది కానీ ఏదైనప్పటికీ కూడా ఏదైనా కొత్తగా వివాహం చేసుకునేవారు కాస్త కేతువుకి శనికి దీపారాధన చేయడము అమ్మవారి నామాల్లో కామేశబద్ధ మంగళ సూత్ర శోభిత కందరాన్ని నామస్మరణ చేయడం ఉత్తమం అలాగే తీసుకుంటే మేసరాశి వారికి జాబ్ రీత్యా రీత్యా ఎలా ఉండబోతుంది ఉద్యోగ సంబంధించిన విషయంలో చూసుకున్నట్లయితే దశమ స్థానంలో వక్రించిన శని ఉన్నాడండి సో ఎప్పుడైతే వక్రించిన శని ఉన్నాడో ఉన్న జాబ్ మారిపోవాలనే భావన ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి ఇప్పుడున్న గ్రహస్థితిలో నా టాలెంట్ తగ్గ జాబ్ ఇది కాదు లేకపోతే నాకు ఇక్కడ సెట్ అవ్వట్లేదు మాటిమాటికి మారిపోవాలనిపిస్తుంది కానీ నేను ఇచ్చే విషయం ఏంటంటే పొరపాటును కూడా తొందరపడి ఇప్పుడు మారద్దు ఒకవేళ మీ చేతిలో ఇంకొక మంచి ఆఫర్ ఉంటే మారండి కానీ మానేయకండి కొంతమంది క్విట్ అయిపోతారు జాబ్ నుంచి క్విట్ అయిపో వెతుక్కుందాలి అనుకుంటారు ఎప్పుడైతే శాటన్కి బలం లేదు టెన్త్ హౌస్లో ఉన్నాడు కానీ అది బలహీనంగా ఉన్నాడు ఇక్కడ సో ఇలాంటి టైంలో ఆ నిర్ణయాలు తీసుకోకూడదు అలాగే వీళ్ళకి తీసుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉండబోతున్నాయి సార్ ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి విషయంలో లాభసాటిగా ఉంటాయండి ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్స్ హౌస్ కారకుడు కొంతవరకు బలంగా ఉన్నాడు చెప్పాలంటే సో ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ కాస్త చూసి కనుక చేసుకున్నట్లయితే వీరికి ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయి ఈ రాశివారిని ఏ విషయాల్లో జాగ్రత్తలు ఉండాలని చెప్తారు జాగ్రత్తలు తీసుకోమని చెప్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటారండి ఈ రాశి వారిని నేను తీసుకోమని అవ్వబోయే జాగ్రత్త ఏంటంటే రాజకీయ నాయకులు మనకి సోషల్గా ఏదైనా మీటింగ్స్ ఇది పెట్టేటప్పుడు లేదా సోషల్గా ఏదైనా వర్క్ చేసేటప్పుడు సోషల్ మీడియాస్లోని జాగ్రత్తగా ఉండాలి రెండవది పార్ట్నర్షిప్స్ కలుపుకునేటప్పుడు ఎవరైనా ఇప్పుడు బిజినెస్ పార్ట్నర్స్ని కలుపుకుంటూ ఉంటారు ఆ యొక్క విషయాల్లో కొంత జాగ్రత్త వహించాలి ఎందుకంటే పార్ట్నర్షిప్ హౌస్ మీద గురువు దృష్టి పడుతుంది కాబట్టి కొంత పర్లేదు గతంతో పోల్చుకుంటే కొంతవరకు ఓకే అండ్ వివాహ సంబంధించిన విషయాల్లోని జీవిత భాగస్వామి విషయంలోని వారి ఆరోగ్య విషయంలోని ఈ విషయాల పట్ల కొంత జాగ్రత్త వహించాలి ఈ రాశి వారికి కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి కాబట్టి ఈ రెమెడీ చేసుకుంటే వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం అని చెప్పేసి సహజంగా మేషం వారికి ఏంటంటే సూర్య నమస్కారాలు ఎక్కువగా చేసుకోవాలి ఒకటి ఈ వక్రించిన బుధుడు వెనక్కి తిరిగి చూస్తున్నాడు కాబట్టి వీరెక్కువగా సూర్యుడిని చూస్తూ విష్ణు సహస్రనామాలు చేసుకోవడం ఇంకా ఉత్తమం అయితే ఇందులో పర్టికులర్గా వివాహం కోసం కానీ పార్ట్నర్షిప్స్ కోసం కానీ ట్రై చేసేవారు శనికేతు గ్రహాల దగ్గర దీపారాధన చేస్తూ దానికి సంబంధించి దానాలు అంటే తెల్ల నువ్వులు బ్లూ కలర్ క్లాత్ ఉలవలు మల్టీ కలర్ క్లాత్ శని మంగళవారాల రోజు కనుక దానం ఇచ్చినట్లయితే ఆ యొక్క పనులు కాస్త ముందుకు కదులుతాయి సరే ఇప్పుడు గోచర ఫలితాలు చెప్పుకున్నాం కదా అవునండి ఇదే ఫైనల్గా ఉంటుందా దీనికి మించి ఇంకేమైనా ఉంటుందా ఒకటండి ఇప్పుడు మనం చెప్పుకున్నది ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న గ్రహాల యొక్క స్థితి ఒక్కొక్క రాశికి ఎలా పడుతుంది ప్రభావం అనే విషయం మనం చెప్పుకున్నాం అయితే ఇది అందరికీ ప్యారలల్గా పడుతూ ఉంటుంది కానీ ఇప్పుడు చూడండి ఒక మేషరాశి వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి ఆ వ్యక్తికి వంద రూపాయలు లాస్ అయితే ఇంకో వ్యక్తికి వెయ్యి రూపాయలు లాస్ అవ్వచ్చు మేషరాశి వ్యక్తికి అదే మేషరాశి వ్యక్తికి ఒక వ్యక్తికి వెయ్యి రూపాయల లాభం వస్తే ఇంకో వ్యక్తికి కోటి రూపాయల లాభం రావచ్చు ఎందుకు మన మేషరాజి వ్యక్తి ఇద్దరికి పేర్లగా వంద వందే రావాలి లేకపోతే వెయ్యి వెయ్యి రావాలి కదా అంటే అలా రాదు ఎందుకు అంటే ఈ వ్యక్తి ఈ మేషరాశి వ్యక్తి పూర్వజన్మలో చేసుకున్న కర్మ వేరు ఏ అనే వ్యక్తి బి అనే మేషరాశి వ్యక్తి పూర్వజన్మలో చేసుకున్న కర్మలు వేరు అందుకని వాళ్ళ లాభ నష్టాల్లో రేంజ్లో తేడా ఉంటుంది ఎందుకు ఒకటే రాసి కదండి అంటే ఒకటే రాసి అయినప్పటికీ రేంజ్లో ఎందుకంటే వీళ్ళు చేసుకునే కర్మలు వేరువేరుగా ఉంటాయి వీళ్ళ జన్మలు అందుకని ఏం చేయాలి వీళ్ళ పర్సనల్ చాట్ని తీసుకోవాలి ఇప్పుడు కూడా మేషరాశి అనే కదా అన్ని వారు అందరూ కూడా ఈ గోచార ఫలితాల కంటే కూడా వాళ్ళ పర్సనల్ చార్ట్ రీడింగ్ చూసుకోవాలి అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్ ఎలా రీడింగ్ చూసుకోవాలంటే వాళ్ళు పుట్టిన టైము టైం బట్టి లగ్నం వస్తుంది వాళ్ళు పుట్టినప్పుడు ఏ లగ్నం ఉంది అనే విషయం తెలుస్తుంది పన్నెండు లగ్నాల్లో ఒక లగ్నం వాళ్ళు పుట్టినటువంటి డేటు మంత్ ఇయరు ప్లేస్ కూడా కావాలి ఎందుకు ప్లేస్ కావాలి అంటే ప్లేస్ బట్టి అక్షరాంశ రేఖాంశాలు మారిపోతాయి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క టైం జోన్ ఉంటుంది ఇక్కడ ఒక టైం ఉంటే మీకు ఢిల్లీలో ఒక టైం ఉంటుంది హాఫ్ అన్ అవర్ తేడా ఉంటుంది మీకు అరబ్ కంట్రీస్లో టూ అండ్ హాఫ్ అవర్స్ తేడా ఉంటుంది కదా అమెరికా అయితే ట్వల్వ్ అవర్స్ తేడా ఉండొచ్చు సో పుట్టిన ప్రదేశం ఖచ్చితంగా కావాలి డే టు మంత్ ఇయర్ని బట్టి మీరు జన్మించిన సమయంలో ఉన్న లగ్నం నుంచి గ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుస్తుంది అవి ఉన్న స్థితిని బట్టి మనం చేసే మన మెంటాలిటీ కావచ్చు మన మైండ్ సెట్ కావచ్చు మనం ఏ దిశలో వెళ్తే మనకు ధనం బాగా వస్తుంది ఇప్పుడు అంటే ఒక వ్యక్తికి బిజినెస్ ఉందనుకోండి యోగం అతను జాబులు ట్రై చేస్తూ ఉంటానే పెద్దగా యోగించదు అతనికి ఉదాహరణకి అతనికి ఏ పాల వ్యాపారంలో ఉందనుకోండి ఆయన వెళ్ళి ఇనప ఇనప వ్యాపారం చేస్తే యోగించదు యోగించదు అలాగే మీకు డైరెక్షన్ చెప్తుంది మీ జన్మజాతకం నీకు ఇందులో ధనం ఉంది ఇక్కడ నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇక్కడ చేయకూడదు ఇక్కడ లాస్ అవుతావు ఇక్కడ లాభం పొందుతావు అనేది మీ జన్మజాతకం చెప్తుంది అది ఓన్లీ మనీ విషయమే కాకుండా మీ ఎడ్యుకేషన్ విషయం కానీ మీ సంతానం విషయంలో కానీ అంటే మీ సంతానం విషయంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలి మీ వివాహ విషయాలే కానివ్వండి మీ జాబ్ విషయమే కానివ్వండి మీ అబ్రాడ్ వెళ్ళే విషయం కానివ్వండి మీ ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి ఎక్కడ ఇవన్నీ మీ జన్మజాతకంలో ఉంటాయి మీరు ఏ దేవత ఆరాధన చేయాలి మీ లక్కీ నెంబర్ ఏంటి మీరు జాగ్రత్తగా ఉండవలసినటువంటి మీ మీ డైరెక్షన్ ఏంటి ఇవన్నీ కూడా మీ జన్మజాతకంలో ఉంటాయి అయితే మీకు ఇక్కడ సందేహం కలవచ్చు మరి ఇవన్నీ ఉంటే మళ్ళీ ఈ గోచార ఫలితాలు ఎందుకంటే తెగదు ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఉన్నారు మన ఆఫీస్కి రావడానికి మీ ఇంటి నుంచి ఇక్కడ రావడానికి ఒక హాఫ్ అన్ అవర్ అనుకోండి ఎగ్జాక్ట్ వచ్చేటప్పుడు నేను మీరు రెడీగా ఉన్నారు ఆరోగ్యంగా ఉన్నారు అంతా బాగుంది హాఫ్ అన్ అవర్లో వచ్చేస్తాను మీరు ఫిక్స్ అయ్యారు కానీ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయితే వన్ అవర్ పట్టొచ్చు లేదా ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్క ఎక్స్ట్రా పట్టొచ్చు మరెందుకు అదే కనుక మీకు ఫోన్లో ఇంటి నుంచి బయలుదేరే ముందే నేను ఈ రూట్లో వెళ్తే ట్రాఫిక్ జామ్ ఉంది ఈ రూట్లో వెళ్తే లేదని చెప్పి చూసుకొని ప్లాన్డ్గా వస్తే ఎగ్జాక్ట్ వస్తారు ఈ మ్యాప్లో ఏదైతే చూపిస్తుందో అలాగే గోచారం కూడా మనకు చెప్తుంది మనం అందుకే చూడండి ఇక్కడ ఫైనాన్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకు గోచారం కాలం గోచారం అంటే బయట ఉండే ట్రాఫిక్ బయట ఉండే మార్కెట్ బయట ఉండే సిచ్యువేషన్స్ మార్కెట్ లేని ప్రోడక్ట్ మీరు అమ్ముతారా ఏ ఇప్పుడు మార్కెట్ లేదు నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఉంటుంది దీనికంటాం ఎందుకు ఏ నేను మంచి ప్రోడక్ట్ సార్ నేను తయారు చేశాను అని అంటున్నారు అనట్లేదు ఎందుకంటున్నారు అనట్లేదు ఇప్పుడు ఎవడు కొనుక్కోడు స్కూల్ ఎండింగ్లో ఎవడన్నా అంటే ఉదాహరణకి స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత స్కూల్ యూనిఫామ్లు అమ్మడు స్కూల్ ఎండింగ్లో అమ్ముతాడు లేకపోతే స్కూల్ స్టార్టింగ్స్లో అమ్ముతాడు సింపుల్ లాజిక్ కదండి వర్షం పడుతుంటే ఎవడు ఐస్ క్రీమ్లు అమ్మడు మిరపకాయ బి అమ్ముకుంటాడు అండ్ మార్కెట్ నేను చెప్తుంది ఏంటంటే మార్కెట్ ఏదుందో దాన్ని మార్కెట్లో తీసుకెళ్తాడు అలాగో బయట ఉన్న మార్కెట్ బయట ఉన్న కాలము బయట ఉన్న ట్రాఫిక్ మనం ఎలా అయితే అంచనా వేసుకుంటూ వెళ్తామో ఇప్పుడున్న గోచార ఫలితాలు ఇవి ఈ దిస్ ఈజ్ ద కండిషన్ ఈ కండిషన్ బట్టి నీకున్న జన్మజాతకంలో ఉన్న యోగాలను బట్టి నువ్వు మూవ్ అవ్వాలి దానికోసం మనం చెప్పుకుంటున్నాం అర్థమైందా మీకు ఇప్పుడు అసలు ఎందుకు చెప్పుకుంటాం అనేది సో ఇవి తెలుసుకుంటూ ఈ యొక్క నవగ్రహాల యొక్క అనుగ్రహము ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మన ప్రేక్షకులందరికీ ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రయ నమ